హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వంకాయ ఇగురు అన్నమాట, అంటే పొడి వంకాయతో ఇగురు అనేది ఏ టైప్లో చేయాలో చూద్దాం. నేను ముందుగా కొద్దిగా ఆవాలు అనేది వేసుకున్నాను, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అనేది కూడా వేసుకున్నాను, ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఆనియన్ అనేది చూసారు కదండి, ఏ టైప్లో కట్ చేసుకున్నామో ఆ టైప్లో కట్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క వెరైటీగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేది. ఇప్పుడు దీంట్లోనే నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలి, నేను మళ్ళీ ఫ్రై అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. చూసారు కదండి ఆనియన్ అనేది ఎగింది కదా, అప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే నేను ఒక చిటికెడు పసుపు అనేది కూడా వేసుకున్నాను, ఇది బాగా ఫ్రై అనేది అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఫ్రై అయింది కదండి, ఇప్పుడు నేను వంకాయ అండి నేను ముందుగానే కట్ చేసుకొని పసుపు ఉప్పు అనేది వేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ చూసారు కదండి, మీరు కూడా ఈ టైప్లో కట్ చేసుకోండి వంకాయని, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ టైప్లో కట్ చేసుకుంటే ఇది పొడి వంకాయ అన్నమాట, పొడి వంకాయని ఈ టైప్లో కట్ చేసుకుంటే అసలు సూపర్ అన్నమాట, అంటే తొందరగా ఉడుకుతుంది. ఇదొక వెరైటీ, మీ ఇష్టం, మీరు ఇంకొక వెరైటీగా కావాలంటే ఇంకొక వెరైటీగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే నేను సాల్ట్ అనేది వేసుకున్నాను, మీరు కూడా మీరు దానికి ఎంతైతే సరిపడుతుందో అంత సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్కి ఎప్పుడు లెక్క చెప్పకూడదు, సాల్ట్కి మిర్చి పౌడర్కి. ఓకే, మీకు ఎంతకాలం మీరు వేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక రెండు నిమిషాలు మూత అనేది పెట్టుకుంటున్నాను అండి. చూసారు కదండి, ఇది వంకాయ అనేది ఆల్రెడీ సగం వరకు ఉడికింది కదండి. ఇప్పుడు నేను టమాటా అనేది వేసుకున్నాను, ఇది ఇగురు అన్నమాట ఇది, కాబట్టి నేను టమాటా అనేది కొద్ది తక్కువ వేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి మీరు, టమాటా ఎక్కువ వేసుకోవద్దు, కొద్ది తక్కువ వేసుకోవాలన్నమాట, అంటే కనిపించి కనిపించదు అన్నట్టుగా. ఇది వంకాయ ఇగురుకి అన్నమాట, పొడి వంకాయ ఇగురు. ఓకే, మళ్ళీ టమాటా ఉడకడానికి టైం పడుతుంది, మళ్ళీ కలుస్తాను. ఓకే, చూసారు కదండి కొద్దిసేపు వేగింది కదా. ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకున్నాను, ఇప్పుడు నేను కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను, ఇప్పుడు నేను మిర్చి పౌడర్ది, మిర్చి పౌడర్ అనేది కూడా ఒక రెండు టీ స్పూన్లు అనేది వేసుకున్నాను నేను. దీన్ని ఈ టైప్లో ఒక్క నిమిషం కలుపుకోవాలి. టమాటా కూడా ఉంది కాబట్టి మనకి ఇద్దరు లెక్క లైట్ గ్రేవీ లెక్క వస్తుంది అన్నమాట మనకి. ఓకే, దీన్ని ఇదే విధంగా ఒక్క నిమిషం కలుపుకోవాలండి మంచిగా. ఓకే, ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత కలుస్తాను. చూసారు కదండి మనకి వంకాయ ఇగురు అండి ఇది, వంకాయ ఇగురు అన్నమాట. ఇందులోని ఇంకో కొద్దిగా గ్రేవీ కావాలి అనుకుంటున్నదైతే మీరు వేసుకోవచ్చు, కొద్ది వాటర్ అనేది పోసుకున్నాను అనుకుంటే ఇంకో కొద్ది గ్రేవీ లెక్క తయారవుతుంది, లేదు అంటే ఇదే టైప్లో తయారవుతుంది. చూసారు కదండి వంకాయ ఇగురు అనేది అసలు లైట్గా ఇగురు ఉంటుంది అన్నమాట, ఇది సెమీ గ్రేవీ లెక్క. చూసారు కదండి, మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.